ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. తప్పకుండా అభివృద్ధి కావాలని ఆసిఫాబాద్ను నేనే చొరవ తీసుకొని జిల్లా కేంద్రం చేయడం జరిగింది. జిల్లా అయింది కాబట్టి మీకు ఆటోమేటిక్గానే చాలా డెవలప్మెంట్ వస్తుంది. మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీ మెడికల్ కాలేజీ కావచ్చు, ఇతర ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, బ్రహ్మాండంగా ఆసిఫాబాద్కు తరలి వస్తాయని నేను మనవి చేస్తూ ఉన్నా. దాని గురించి పెద్ద సమస్య లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య నాకు తెలుసు. మీతో నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా పార్టీలు వచ్చి చాలా విషయాలు చెప్తాయి, ఆగమాగమై ఓటేయద్దు. ఆలోచించి నిజమేందో, ప్రజలకు ఇట్లమేలు జరుగుతుందో దాని మీద ఓటేయాలి. అప్పుడు ప్రజలకు లాభం అవుతుంది, అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అందుకోసం ఈ ఎన్నికల్లో మీరు తెలివైనటువంటి తీర్పు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత మీ అందరికి తెలుసు, గాడి తప్పినటువంటి, బాట తప్పినటువంటి ఈ ప్రాంతాన్ని ఒక దశలో పెట్టి, ఒక డైరెక్షన్లో పెట్టి, ఒక మార్గం పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాం. చాలా పేదరికం, ఆదాయం తెలియదు, అధికారులు లేరు, కేంద్రంలో ఉన్నవాళ్ళు సహకారం అందించరు. అటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రయాణం ప్రారంభమైంది. పేదల గురించి మొదలు కార్యక్రమాలు తీసుకున్నాం. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఉండవు అటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయి, మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా, ఈ ఎలక్షన్లో మీకు పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు, మీరు పెద్ద గాలిగాలి కావద్దు. ఎందుకు, అంత పాత కథనే ఉన్నది, కొత్తదేం లేదు. ఎలక్షన్లో పోటీలో ఉన్నవాళ్ళు ఎవరు? ఒక పక్కన 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ కలిసి ఒక పక్కన ఉన్నారు, 15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించి మీరు దీవించితే, 4 ఏళ్ళు పరిపాలన చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కోవాలక్ష్మి గారు ఇంకో పక్కన ఉన్నారు. ఇక మధ్యలో ఏవో ఉన్నాయి గాలిగా తర పార్టీ, వాటి లెక్క లేదు. ఎందుకంటే ఆ పార్టీలు మన దగ్గర గింతిలో కూడా రావు, పోటీ రెండింటి మధ్యలోనే ఉన్నది. సో మీరు ఒక్క మాట నాకు చెప్పాలి, 58 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో మీ గిరిజన గూడాలలో, తండాలలో, మీ గ్రామాలలో, ఆసిఫాబాద్ పట్టణంలో, మీ బస్తీలలో ఆ రోజు కరెంట్ ఎట్లా ఉండే, ఈరోజు కరెంట్ ఎట్లా ఉన్నది? మరి ఎందుకు ఇవ్వలే వాళ్ళు? పెద్ద పెద్ద లీడర్లు ఆ కాంగ్రెస్ ఆకాశం భూమి అంత ఒకటి మాట్లాడతారు, ఈయన నుంచి ఢిల్లీ దాకా మేమే అంటారు. చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు. ఇప్పుడు హైదరాబాద్ నువ్వు కడితే మరి మా కులి కుతుబ్ షా ఎటు పోవాలి? అసలు కట్టినైనా కులి కుతుబ్ షా కదా, మరి ఆయన ఎటు పోవాలి? నేను ఇంకో మాట అడుగుతా ఉన్నా, హైదరాబాద్ సిటీని నేను ప్రపంచ పటంలో పెట్టిన అంటాడు చంద్రబాబు నాయుడు. నువ్వు పెట్టినావో సచ్చినావో కానీ కరెంట్ ఆడ దాచిపెట్టావు. నేను చాలా మేధావిని, చాలా తెలివి కలనంటే మరి కరెంట్ ఎందుకు చెప్పొత్తిరి? ఆ తేడా మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. ఇలా వస్తుందంటే బట్టికనే రాదు. నా సెల్ ఫోన్లో, నా దగ్గర ఉన్న ఐప్యాడ్లో పొద్దున్నుంచి పొద్దాకా 5 మాటలు 6 మాటలు చూడాలి, మానిటర్ చేయాలి. రామగుండంలో ఎంత అవుతుంది, కొత్తగూడెంలో ఎంత అవుతుంది, కేంద్రం నుంచి వచ్చే వాటా వస్తున్నదా లేదా, అది సరఫరా కరెక్ట్ అవుతుందా లేదా, అవన్నీ గంట గంటకు కావాలి. కాస్తే మీకు 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. ఆ పని జరగాలి, అట్లే జరుగుతుంది. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ, భారత ప్రధానమంత్రి, వాళ్ళ పార్టీ అధ్యక్షుని పేరు అని పేరు అమిత్ షా అని వచ్చి అడ్డం పొడుగు మాట్లాడిపోయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ, మిస్టర్ అమిత్ షా, ఇవాళ ఇండియాలో
19 రాష్ట్రాలలో మీ గవర్నమెంట్ ఉంది. ఎక్కడన్నా ఒక్క రాష్ట్రంలో 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? మీరు 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? 19 రియాస్తమే హుకుమత్ హై బీజేపీ కా, కహీ ఏక్ జగా ఆప్ కిసానో కు 24 గంటే కరెంట్ దేతే క్యా? కహీ మిషన్ భగీరథ జైసా కార్యక్రమ హై క్యా? ఫిర్ యహాన్ ఆకే ఫంటి బాస్ కర్తే తెలంగాణ అవామ్ కో ఆగమ్ ఆగమ్ కర్నే కా కామ్ కర్తే ఆగమ్ ఆగమ్ తుమ్ నహీ తుమ్హారే బాప్ భీ నహీ కర్ సక్తే. ఏ తెలంగాణ ఏక్ షేర్ హై, యహాన్ హర్ కిసీ కో జగా హై. తెలంగాణ కా ఏక్ అప్నా తహజీబ్ హై, తమద్దున్ హై, ఏక్ సంస్కార్ హై. యహాన్ హర్ కిస్మ్ కే హర్ లోగ్ అచ్చి తరీకే సే ఇజ్జత్ సే జీనే కా జగా హై. హిందుస్తాన్ కే లియే నహీ బల్కే సారే దునియా కే లియే ఏక్ బహుత్ బడీ మిసాల్ హై. అబ్ గుజిస్తా 4.5 సాలో మే కిస్ కిస్మ్ కా జిందగీ తెలంగాణ జీ రహే. రంజాన్ ఆ ఉస్కో మనాతే హమ్ లోగ్, దసరా ఆ మనాతే హమ్ లోగ్, కుమరం భీమ్ వర్ధంతి ఆ మనాతే హమ్ లోగ్, క్రిస్మస్ ఆయే తో మనాతే హమ్ లోగ్, గరీబో మే కపడా దేతే ఖానా దేతే హర్ కిసీ కా ఇజ్జత్ కర్తే. ఏ తెలంగాణ యహాన్ సే సీఖో నరేంద్ర మోడీ. ఖుషాల్ జిందగీ హై యహాన్ పే. తుమ్ లోగ్ ఏక్ మజహబీ మజహబీ కంజెషన్ తుమ్హారే దిమాగ్ మే. నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నా గిరిజన బిడ్డలకు, మా ముస్లిం బిడ్డలకు. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం అలగైనం, మన గిరిజనుల జనాభా పెరిగింది, మన ముస్లింల జనాభా పెరిగింది. ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసినాం, క్యాబినెట్లో పాస్ చేసినాం, తీర్మానం పంపించినాం మా రిజర్వేషన్ పెంచమని. పెంచా అంటాడు నరేంద్ర మోడీ, నువ్వు నువ్వు అని జాగిరా ఇండియా. అరే మా హక్కు, మా అధికారం, మా ప్రజలు, మా ప్రజలకు ఏం అవసరం ఉందో మాకు తెలుసు కదా. పేదరికం ఉంది, లేపదు, ఎందుకు అడుగుతాం? సమస్యలు పరిష్కారం కాలే, మీరు చేయలే, కాంగ్రెస్ టీడీపీలు చేయలే. కాబట్టి ఇలా కావాలనడితే మేము చెయ్యం, నై కర్తే క్యూ నై కర్తే. నేను ఒక్కటే మాట మా గిరిజన బిడ్డలకు, మా ముస్లిం బిడ్డలకు మనవి చేస్తా ఉన్నా. నేనేదన్నా పట్టుబడితే మొండి పట్టుబడతా, మీకు తెలుసా విషయం. తెలంగాణ కోసం నేను బయలుదేరినాడు ఇవ్వని కూడా నమ్మకం లేదు, కానీ తెలంగాణ వచ్చింది. ఇవాళ ఎస్టీల రిజర్వేషన్, ముస్లింల రిజర్వేషన్ కూడా వచ్చే టర్మ్లో నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేయించి ఢిల్లీలో. ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు.